ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. రాత్రి పడుకునే ముందు మీరు వీటిని వెలిగించండి. మీ దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టవంతులు అవుతారు. జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తారు. చాలా తేలికైన ఉపాయం, విశేషమైన శక్తి కలిగిన ఉపాయం. ఈ ఉపాయం తేలికైంది, శక్తి కలిగినది, అలాగే ఫలితం కూడా అంతే అద్భుతంగా వస్తుంది. చాలామందికి తెలియదు ఏంటంటే, ఇంటిలో ఉండే నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ, దానివల్ల మనం అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటాం. మనకు తెలియకుండానే మనతో పాటు మన ఇంట్లో ప్రవేశిస్తుంది. నెగటివ్ ఎనర్జీ మన ఇంట్లో ఉంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎప్పుడూ చిరాకు, కోపం, అనవసర విషయాలకు గొడవలు పట్టడం, అలాగే శారీరకంగా అనేక రకాల ఇబ్బందులు, సమస్యలు, అంటే ఒక రకంగా కాదు, శారీరకంగాను మానసికంగాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. ఎప్పుడైతే మన ఇంట్లో ఇలా ప్రవర్తిస్తున్నామో మన ఇంట్లో అది ఉందని అర్థం, బాగా గుర్తుంచుకోండి. అలాగే మీరు ప్రతి చిన్న విషయానికి, అసలు సంబంధం లేకపోయినంత ముందు చెప్పాను, సంబంధం లేకపోయినా కోపం రావడం, ఏ పని చేద్దామనుకున్నా దాని మీద శ్రద్ధ పెట్టకపోవడం, ఆడవారు కానీ మగవారు కానీ, అలాగే పిల్లలు, మీ ఇంట్లో ఉన్న పిల్లలు మీ మాట వినకపోవడం, అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు, గురువుగారు మేము దేవుడికి నమస్కారం చేసుకుందాం అనుకుంటున్నామండి కానీ చేయలేకపోతున్నామండి, ఎందువల్ల తెలియదండి, దీనివల్లే. అలాగే ఏ పని చేయాలన్నా అది పూర్తి చేయకుండా వదిలేయటం, మనసులో తెలియని ఆందోళన, విసుగు అనిపించటం, ఇలా జరుగుతుందంటే, మీకు ఉంది అంటే ఖచ్చితంగా మీ ఇంట్లో మీ ద్వారా నకారాత్మక శక్తి మీ ఇంట్లో ఉందని అర్థం. అలాగే మీరు చేస్తున్న పనుల్లో ఏ పని చేసినా సఫలత అనేది ఉండదు, అదొక ఇండికేషను. మీరు ఎప్పుడూ కూడా పని మొదలు పెడతారు, దాన్ని పక్కన పడేస్తారు, ఏదో అలసత్వం, బద్ధకం, నీరసం, ఎప్పుడు నిద్ర రావడం, అలాగే ఇల్లు కూడా సరిగ్గా తుడవలేకపోవడం, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ బూజు ఉండటం, ఎక్కడ పడితే అక్కడ దుమ్ము ఉండటం, సామాన్లు సరిగ్గా సర్దలేకపోవడం, ఎప్పుడు ఎవరో ఒకరి మీద చాడీలు చెప్పటం, ఎవరో ఒకరిని ఏదో రకంగా చూటి పోటీ మాటలతో ఇబ్బంది పెట్టడం, ఇలా చేస్తూ ఉన్నా మీలో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే లెక్క. అంటే మీకు సంబంధం లేకపోయినా ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటారు, మీకు సంబంధం ఉండదు అంటే అది కూడా మీలో నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నవారు ఈ చిన్న ఉపాయం చేసి అద్భుతమైన ఫలితాన్ని పొందండి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మీ పిల్లలు కూడా మీ మాట వింటారు. ఈ ఉపాయం చేయడం వల్ల మిమ్మల్ని వెంటాడుతున్న దౌర్భాగ్యం తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు, ఇంకా ఎటువంటి నియమ నిబంధనలు లేవు. నెలసరి ఉన్నవారు చేయకూడదు, కుటుంబంలో మిగతా వారు చేసుకోవచ్చు, అది గుర్తుంచుకోండి. ఇంక ఎటువంటి నియమాలు లేవు, అది గుర్తుంచుకోండి. మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజు నుండైనా మొదలు పెట్టవచ్చు. ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి. ఈ ఉపాయాన్ని వరుసగా 7 రోజులు చేయాలి. ఒకవేళ మాకు నెలసరి వచ్చింది, ఈరోజు వచ్చిందండి, చేయొచ్చా? కాదు, నెలసరి కంప్లీట్ అయిన తర్వాత చేసుకోండి. నెలసరి కంప్లీట్ అయిపోయిన తర్వాత 7 రోజులు వరుసగా చేసుకోండి. అంతేగాని మీకు తెలుసు కదా ఎప్పుడు వస్తుందో, అది గుర్తుంచుకోండి. ఆడవారు చేస్తే, మగవారైతే రెగ్యులర్గా చేయవచ్చు. ఈ ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు మాత్రమే చేయాలి. మీకు కావలసిన పదార్థాలు దీంట్లో నేను చూపిస్తాను, ఇవి మీకు అందుబాటులో ఉంటే చేయండి, అందుబాటులో చేయవద్దు. మన వంటగదిలో ఉండే లవంగాలు, ఇలా 2 పువ్వుల లవంగాలు, కాస్త కర్పూరం, నల్ల నువ్వులు. చాలామందికి నువ్వులు అంటేనే భయం, చచ్చిపోదాం అంత భయం ఉంటుంది నువ్వులంటే, ఎందుకు తెలియదు. నువ్వులు ఇంట్లో ఉండవచ్చు అని అడిగేవారు, నిర్భయంగా ఉంచుకోవచ్చు. షాపు వాడు పెట్టి అమ్ముతున్నాడు, వాడు ఏమైనా అయిపోతున్నాడా, వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు కదా, అలాంటి పిచ్చి భయాలు పెట్టుకోమాకండి.
క్రియామూలకంగా అంటే ఏదైనా ఒక ప్రయోగానికి ఉపయోగించిన వాటిని బయట నుంచి తీసుకోకూడదు, కానీ మన ఇంట్లో డబ్బాలో ఉండటం వల్ల నష్టమేమీ ఉండదు, వాటి వల్ల వచ్చే అనర్థాలు ఏమీ లేవు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వులు ఇంట్లో ఉండటం చాలామంది నష్టంగా భావిస్తారు. ఎంతమంది నష్టపోయారు అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే నువ్వులు నా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి, నేను బాగానే ఉన్నాను. ప్రయోగపూర్వకంగా నువ్వులు ఉండటం వల్ల నష్టమేమీ లేదు, దాన్ని ఏ సమయంలో వినియోగించకూడదో ఆ సమయంలో వినియోగించకూడదు అంతే. ఉండటం వల్ల నష్టం ఉండదు, అది గుర్తుంచుకోండి. అంటే భయాలు తొలగించడం కోసం చెప్తున్నాను. అలాగే మీరు ఈ ఉపాయాన్ని ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు చేయవచ్చు, అందరూ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో ఒకరు చేయవచ్చు. ముందుగా మీరు ఏం చేస్తారంటే రాత్రి మీరు పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకోవడానికి వెళ్ళే ముందు ఈ ఉపాయం చేయండి. వెళ్ళే ముందు మీరు గుర్తుంచుకోండి, ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కోండి. కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని ఉపాయం చేయవచ్చు. ముందుగా ఈ రెండు లవంగాలు, అలాగే చిట్టికెడు, ఎక్కువ కూడా కాదు, చిట్టికెడు కొద్దిగా చిట్టికెడు నువ్వులు తీసుకోండి. చూపిస్తున్నా మీకు ఎలా చేయాలనేది. ముందుగా రెండు లవంగాలు, పువ్వున లవంగాలు తీసుకోండి, అలాగే చిట్టికెడు నల్ల నువ్వులు తీసుకోండి. తీసుకున్న తర్వాత మీ చేతుల్లో పట్టుకోండి. ఆడవారైతే ఎడమ చెయ్య, మగవారైతే కుడి చెయ్య. మళ్ళీ చెప్తున్నాను, ఆడవారైతే ఎడమ చెయ్య, మగవారైతే కుడి చెయ్య. మీరు పట్టుకొని ఈ చిన్న మంత్రాన్ని మీరు మనసులో జపం చేయాలి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఈ మంత్రాన్ని జపిస్తూ మీ ఇంట్లో ఇది పట్టుకొని ఈ మంత్రం జపిస్తూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించండి. మీరు మంత్రాన్ని పైకి కూడా చదవచ్చు, ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ అన్ని గదులు, మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించండి. చూపించిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు మీ ఇంటి హాల్లో, మీరు ఏదైతే మీ ఇంటి మీరు ఎక్కువగా ఎక్కడైతే కూర్చుంటారో హాల్లో కూర్చుంటే హాల్లో మధ్య భాగంలో ఒక ప్లేట్ కానీ లేకపోతే ఇలాంటి పెట్టి దీంట్లో దాంట్లో పెట్టండి. పెట్టి చూడండి, చూపిస్తున్నాను. దాంట్లో కొంచెం పచ్చ కర్పూరం, మామూలు కర్పూరం కాదు, పచ్చ కర్పూరం వేయండి. మీది కరెక్ట్గా మీరు ఇంటి హాల్ మధ్య భాగంలో పెట్టండి. ఈ ప్లేట్ని అంటే ప్లేట్ కానీ ఏదైనా సరే దీన్ని వెలిగించండి. మీరు వెలిగించిన తర్వాత నేను చూపిస్తాను, మీరు ఇది వెలుగుతున్నంతసేపు ఎవరైతే చేశారో వారు ఓం నమ శివాయ అనుకుంటూ ఉండండి. అక్కడే ఇది వెలుగు పూర్తయ్యే వరకు ఇలా వెలిగించండి. ఇది వెలుగు పూర్తయ్యే వరకు మీరు ఓం నమ శివాయ అన్న మంత్రాన్ని జపిస్తూ ఉండండి. వెలగడం పూర్తయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ ప్లేట్లో మీకు ఏదైతే వెలిగించారో వెలిగిన పూర్తయిన తర్వాత ఇలా నీళ్లు తీసుకోండి. నీళ్ళు ఇలా చేయిపెట్టి మీరు కొద్దిగా నీటిని పూర్తయిన తర్వాత ఇలా నీళ్ళు చిలకరించండి. చిలకరించి ఈ ప్లేట్లో ఉన్న మసికాని మీరు మామూలుగా దీన్ని మీరు తీసుకువెళ్ళి బయట డ్రైనేజ్లో కానీ రోడ్డు పక్కన ఎక్కడైనా పడేయండి. ఏదైతే మసి వస్తుందో ఆ మసి, కానీ ఇంట్లో పొరపాటును కూడా ఉంచకూడదు. వెళ్ళి కంపల్సరీగా వెళ్ళి కొండెక్కిన తర్వాత తీసి బయటపడేయాలి. తర్వాత మీరు ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది పారేసే టైంలో కూడా మీరు ఎవరితో మాట్లాడదు, కాళ్ళు చేతులు కడుక్కోండి. ఈ ఉపాయాన్ని వరుసగా మీరు 7 రోజులు చేయండి. ఈ ఉపాయం చేసిన 2వ రోజు నుండి మీకు మార్పు కనిపిస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న నెగిటివ్ ఎనర్జీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మాకు పచ్చకర్పూరం లేదు అంటే చేయవద్దు, మాకు నువ్వులు దొరకలేదు అంటే చేయవద్దు. ఇది వరుసగా 7 రోజులు చేయవచ్చు కాబట్టి ఈ రోజు లేకపోతే రేపైనా తెచ్చుకొని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇది ఏ రోజు నుండి అయినా మొదలుపెట్టవచ్చు. నేను చెప్పిన విధానాన్ని మీకు ప్రాక్టికల్గా చేసి చూపించాను, ఆ విధంగానే చేయండి. అలా కాకుండా మాకు లేదు కదా మామూలు కర్పూరం వాడతామని వాడమాకండి, ఫలితం రాదు. ఎందుకంటే దీనికి ఏదైతే పదార్థం ఉంటుందో ఆ పదార్థాన్ని వాడితేనే ఫలితం వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది, మీరు నా ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి, అలాగే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నపూర్వకంగా చేయండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇవ్వడం జరిగింది,
అంటే రెండు ఛానల్ లింక్స్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చాను, మీరు వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఫేస్బుక్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది, మీరు రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ఇప్పుడు చూడండి మొత్తం కొండెక్కింది కదా, ఇప్పుడు దీంట్లో మనం నేను చూపిస్తాను. జస్ట్ ఇలా ఒక చుక్క నీరు వేయండి, నీరు వేసి దీన్ని డస్ట్బిన్లో పడేయండి. చాలా తేలికైంది, చాలా విశేషమైంది, జీవితాన్ని మార్చగలిగే శక్తి. మన ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి వెళ్ళిపోయి, అంటే ఇలా రాత్రి 7 రోజులు చేసినట్లయితే ఖచ్చితంగా మార్పు వస్తుంది. మరి మధ్యలో గ్యాప్ వస్తే పరిస్థితి ఏంటండి, ఒకవేళ చేయలేకపోయాం మళ్ళీ 7 రోజులు కంటిన్యూ చేయండి, కంటిన్యూగా 7 రోజులు చేయండి. ఓకే మిత్రులారా, ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.